చెప్పమ్మా. మేం గుడి నుంచి వచ్చాము. తను అక్కడ లేదు, ఇంటికి రాలేదు. వెంటనే వెళ్లి చెద్దుని కాపాడండి సార్ ప్లీజ్. మీరేం కంగారు పడకండి విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు కారు పంపిస్తానంటే సరే అన్నాను. ఈలోగా చిన్నదోరు వచ్చాడు, నన్ను కొట్టి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు. అసలు నీకేం భయం లేదమ్మా, నీ వాళ్ళు ఎవరో చెప్పు. చెప్తే ఏం చేస్తారా? ఏం చేస్తారో. చెడును అంతమొందించడం కోసం అయిన వాళ్ళతోనైనా యుద్ధం చేయి, అందులో అమరుడువైనా అది నీకు పుణ్యమే అని భగవద్గీతను నమ్మిన వాణ్ణి. మీ చెడు నుంచి ఓ అమ్మాయిని కాపాడటం కోసం చావుకైనా సిద్ధమే. మా ప్రాణాలు తీసిన ఆ అమ్మాయిని తాకనివ్వం. అవును, అల్లా సాక్షిగా చెప్తున్నా, ఆ అమ్మాయిని తాకనివ్వం. రెండ్రా రెండ్రా. చూస్తారంట్రా, వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు, చేతలతో చూపించండ్రా. వేసేయండి. Jesus. Hey! Rama! Ah! Rama! Hey! ఎందుకురా, ముక్కు మొహం తెలియని దాని కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారు? దుర్మార్గులారా, నా చావుతోనైనా మీలో మార్పు రావాలి. నా రక్తం చూసి నా అమ్మాయిని వదిలేయండ్రా. నాది చావు చూసైనా అలా నీలో మార్పు తేవాలి. వీళ్ళకి ఇంకా సరిపోయేటట్లేదు, ఏసేయండ్రా. తల్లి నీకేం కాదమ్మా, మా గురించి ఆడవు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, పారిపోమ్మా పారిపో. రామా. Jesus! Yalla! Ayah mani kapa do. చూస్తారేరా, పట్టుకోండి దాన్ని.
నోరు మూసి కిందికి నొక్కేయండి. కార్ రిపేర్ చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వు. అలాగే దొర. నమస్తే ఏసీపీ గారు. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? బండి రిపేర్ వచ్చింది సార్. ఎంతసేపటి నుంచి ఉన్నారు ఇక్కడ? అది ఇప్పుడే పావు గంట అరగంట అవుతుంది. ఇటువైపు ఎవరైనా పాతికేళ్ల అమ్మాయిని తీసుకురావడం చూసారా? అబే లేదండి, చూడలేదే. నీ పేరు? జైపాల్ అండి. ఈ ఏరియాలో ఏమైనా గెస్ట్ హౌస్లు ఉన్నాయా? మాకు తెలియదు సార్. సరే వెళ్ళండి. హే ఎసిపి, ఎసిపి ఆగో. మర్యాదగా చెప్తున్నాను, మమ్మల్ని వదిలిపెట్టు. సార్, నా పేరు చందు. వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్. నాకంతా తెలుసమ్మా. విశ్వనాథ్ గారు ఫోన్ చేసి చెప్పారు. నీకేం భయం లేదు, పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదిగోండి సార్, మీ చందుని క్షేమంగా తీసుకొచ్చాను. అమ్మ చందు, అమ్మ చందు, చందు, అమ్మ చందు.
ఏమైపోయావ్ తల్లి? నీ గురించి మేమందరం ఎంత భయపడుతున్నామో తెలుసా? నీకేమైనా జరిగితే మేమందరం ఏం కావాలి? నాకేం అవుతుంది? మీరందరూ నా మనిషిని కోరుకుంటే, ఇంతమంది నా కోసం ఎదురు చూస్తుంటే ఏం జరుగుతుంది చెప్పండి. అమ్మా చందు, మీ ఆరోగ్యం ఎలా ఉందండి? అండి కదమ్మా, రాజశేఖరం గారి తాతయ్య అని ఎలా పిలుస్తావో అదే గుంతుతో ఆప్యాయంగా నన్ను కూడా తాతయ్య అని పిలువమ్మా. నిన్ను మళ్ళీ చూస్తానో లేదోనని చాలా టెన్షన్ పడ్డానమ్మా. థ్యాంక్స్ ఏసీపీ గారు, నా మనవరాలు తిరిగి నాకు దక్కించారు. ఇట్స్ ఓకే సార్, ఇది నా డ్యూటీ. అమ్మ చెందు, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అయ్యయ్యో, అదేంటి తాతయ్య గారు అలా అంటారు? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? తప్పులు చేసింది నేనే కదమ్మా. తప్పు చేసిన వాడికి క్షమించమని అడిగే అర్హత ఉంటుందమ్మా. చిన్నదాని అయిపోయావు, లేకపోతే కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుండేవాడిని. అయ్యో లేదమ్మా, నేను చేసిన తప్పులు చిన్నవి కాదు. ఎన్నెన్ని తప్పులు చేశాను, నా మనసులో ఒక్కొక్కటి గుర్తుకు వస్తుంటే మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయిందమ్మా. పశ్చాత్తాపడ్డారు కదా, ఇక మీకే పాపం అంటదు. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. అంటే నువ్వు నన్ను క్షమించినట్టేనమ్మా? ఎప్పుడైతే నన్ను కాపాడారు అప్పుడే మీ తప్పులన్నీ ఆ దేవుడు క్షమించేశాడు తాతయ్య. దేవుడే క్షమించాక ఇక మనమేంటి తాతయ్య? అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకోకండి. నాకు చాలా భయం వేసిందమ్మా. ఆ అనసూయ ఫోన్ చేసి కిడ్నాప్ చేశానంటే భయంతో విలవల్లాడిపోయానమ్మా. ఇందులో అనసూయ తప్పేం లేదు సార్. దీనికి కారణం చిన్నదొరని ఒక రాసుకని వాడిని అరెస్ట్ చేసి లోపలేశాను. వాడంతు తర్వాత చూస్తాం. అమ్మా చందు, నీకోసం ప్రియా చక్రవర్తి, పింకీ అక్కడ ఎదురు చూస్తున్నారు. ఓసారి ఫోన్ చేయమ్మా. ఫోన్ ఎందుకు? నేనే వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను. వాళ్ళని జంటగా చూడాలనుంది. నేను దింపుతాను, రండి. మళ్ళీ మీరెందుకు? నేను వెళ్తాను. వద్దమ్మా, ఆయనతోనే వెళ్ళు. కాదనుకు, వెళ్ళమ్మా. సరే వస్తాను తాతయ్య. మంచిదమ్మా. వస్తానండి. మంచిదమ్మా. ఏంటండి మీరు చెప్పేది? చందని కిడ్నాప్ చేశారా? ఎవరా పనిచేసింది? మీరేం భయపడాల్సిందేం లేదు రాజా. ఏసీపీ గారు చందుని కాపాడి తీసుకొచ్చేశారు. చందుకి ఏ ప్రమాదమూ లేదు. పగవాళ్ళకు కూడా మంచి జరగాలని ఆలోచించే మనిషికి తనకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? ఏం జరగదు. అలా జరిగిందంటే దేవుడు కూడా తప్పు చేశాడనే అర్థం. చందు, నీకేం కాలేదు కదా? ఎక్కడికి వెళ్ళిపోయావు చందు? నీ గురించి ఎంత మంది ఎదురు చూస్తున్నామో తెలుసా? నువ్వు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు, ఏవేవో అనుమానాలు, ఎంత కంగారు పడ్డామో తెలుసా? గుడికని చెప్పి వెళ్ళిన దానివి ఏమైపోయావు? నీ గురించి ఊరు ఊరంతా వెతుకుతున్నావు. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇంతకీ
ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? గుడికి వెళ్ళిన తర్వాత అనసూయ అనే ఆవిడ కిడ్నాప్ చేసింది. అక్కడ చిన్న దురాని ఒక క్రిమినల్ ఉన్నాడు. ఇది వాడి పని. కిడ్నాప్ చేసి నా మీద అటాక్ చేయబోయాడు. రాస్కల్! ఎవడు వాడు, ఎక్కడ ఉన్నాడు చెప్పు, వాడు అంత చూస్తాను. ఆ పని చేయడానికి పోలీసులు ఉన్నారు. వాళ్ళను ఆల్రెడీ డాడీ అరెస్ట్ చేయించారు. ఇక వాళ్ళ గురించి ఆలోచించే పనే లేదు. ఇక చాలు చందు, ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు. ఇక ఈ దాగుడు మొత్తానికి పులి స్టాప్ పెట్టేసే వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికి ఏంటి, మన ఇంటికి. నేను రాన్. చందు, జరిగిందేదో జరిగిపోయింది. అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పదమ్మా. తాతయ్య, నేను మీతో వస్తాను కాని రాజుతో రాను. దయచేస్తానని వెళ్ళమనండి. నేను నా ప్రాణం పోయినా సరే నిన్ను తీసుకునే వెళ్తాను. రాజా, ఒక్క నిమిషం చేయించండి. ఇది అసలు నువ్వే ఇలా మాట్లాడుతుంది? మా భార్యాభర్తలు కలపడానికి నువ్వెంత శ్రమ తీసుకున్నావు? నువ్వు నీ భర్తతో కలిసి బతకడానికి చెందుకింత మొండితనం చూపిస్తున్నావు? చందు, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదమ్మా. ఇంకా ఇక్కడే ఉంటానంటే ఎలా? వెళ్దాం పద. అక్కడ మీ డాడీ నీ కోసం ఎదురు చూస్తున్నాడు. పదమ్మా, వెళ్ళిరామ్మా. తల్లిదండ్రులు బిడ్డలు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాణ్ణి. వెళ్ళు, వీలు చూసుకుని నేను ప్రియ అక్కడికి వచ్చి అందరినీ కలుస్తాం. నాకు వెళ్ళాలని లేదు. ఎందుకని? ఎందుకంటే నేను మనతో కలిసిపోయింది కదా, అందుకే వెళ్ళాలనిపించడం లేదేమో అనుకుంటాను. ఒకసారి వెళ్ళి కనిపించి కావాలంటే మళ్ళీ నువ్వు రాజా వచ్చేయండి. పదమ్మా, వెళ్దాం. వెళ్ళిరామ్మా. పద. అక్క, జ్యూస్ తీసుకో. నాకేం వద్దు జయంతి. అలా అంటే ఎలా అక్క, ఒంట్లో బాగోలేదు, చాలా నీరసంగా ఉన్నావు. తీసుకో అక్క. నాకేం తాగాలని లేదమ్మా. ఎందుకక్క, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతోంది కదా. ఆర్ఫనైజ్ హోమ్ కి పర్మిషన్ కూడా వచ్చింది. తొందరలోనే వృద్ధాశ్రమం కూడా మొదలు పెడతాం. బావగారి ప్రతి పైసా సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా అన్ని పర్ఫెక్ట్ గా చేశాం కదా, ఇంకెందుకు బాధపడతావు? ఎంతో మంది అనాథలకు వృద్ధులకు సేవలు చేయాలనుకుంటున్నాను, చేస్తాను. కానీ చందు మాత్రం ఎక్కడో అనాథలం మిగిలిపోయింది కదా. ఆయన పోయినా చందు రాలేదు, కనీసం నేను పోయేలోగానైనా చందును చూస్తానా? ఆ అదృష్టం మనకు దక్కుతుందా? చెప్పు కృష్ణ, చెప్పు. దేవుడు అంత అన్యాయం చేయలేదు వదినా.
చందు ఎక్కడున్నా ఏదో ఒక రోజు తప్పకుండా మనల్ని వెతుకుంటూ వస్తుంది. నాకైతే ఆ నమ్మకం లేదు కృష్ణ. చందు ఎప్పుడు వస్తుందో ఏమో. ఏంటమ్మా అలా చూస్తున్నావ్? ఇది మీ ఇల్లే, మర్చిపోయావా? మళ్ళీ చూస్తానని అనుకోలేదు తాతయ్య. నువ్వు చూడను అన్నా, మేము వదిలిపెట్టంగా. పదమ్మా కృష్ణ. అమ్మా అర్చనా ఎక్కడున్నారమ్మా? ఎవరు వచ్చారో ఒకసారి బయటకు వచ్చి చూడండి. చందు